What's up guys, welcome back to GTA 5. So welcome back to once upon a time. So channel starting lo aithe GTA 5 series aithe chesanu anamata, and tarvata aithe peddaga cheyaledu. So next inga Minecraft lo padi and koncham variation kosam malli try cheddam aithe start chesa. So idaithe meeku appudu videos aithe vastayi. So mods avi ivi try cheyadam ala anamata. So real life mods ala aithe kaadu, idi just normal random. So story అయితే లింక్ ఏముంటుందని అయితే చెప్పలేను, లింక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, స్టీలింగ్స్ ఉండొచ్చు, హేస్ట్ ఉండొచ్చు, అలాగనమాట. సో ర్యాండమ్గా కొంచెం ఫన్ కోసం చేస్తున్నా. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఫ్రాంక్లిన్కి ఒక కొత్త స్పెషల్ మిషన్ అయితే ఉంది. సో స్పెషల్ మిషన్ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక స్టీలింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అది ఒక పెద్ద మిషనే చెప్పాలంటే. సో ఇక్కడైతే మన కార్ ఉంది. సో మనమైతే ఈరోజు ఒక ఆర్మర్డ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే స్టీల్ చేయబోతున్నాం. సో అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లెస్టర్ ఎక్కడ ఉందని చెప్పి, అండ్ దాంతోపాటు ఆ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి మనకు కాదనమాట. సో అది వచ్చేసి ట్రెవర్కి. చెప్తే మీకు వెళ్ళే దారిలో ఫస్ట్ అయితే మనం మన గ్యారేజ్కి అయితే వెళ్ళాలి. సో దగ్గరలోనే మన గ్యారేజ్ అయితే ఉంది. మనం దాన్ని స్టీల్ చేయాలంటే అది ఎయిర్పోర్ట్లో ఉందన్నమాట. సో దాన్ని స్టీల్ చేయడానికి మనకైతే ఒక మంచి వెహికల్ అయితే కావాలి, అది కూడా ఆర్మర్డ్ అయితే ఇంకా సేఫ్. సో తెలిసిందే కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా వాంటెడ్ లెవెల్స్ పడతాయి, అండ్ మనమైతే వాళ్ళతో ఫైట్ చేయాలి ఖచ్చితంగా. సో ఎక్కడెక్కడ పెట్టాయని చెప్పాడు. ఓకే ఓకే ఇదే అనుకుంటా. అండ్ అదేంటి గోడకి? ఓకే ఇది ఓకే ఓకే దీనిపైన ఏదో ఉందబ్బా, లాంచర్ అనుకుంటా. బట్ అక్కడ ఎవరు షూట్ చేశాడు? ఓకే నాకు తెలిసి వీళ్ళ మెకానిక్ అనుకుంటా. సో లెస్టర్ వాళ్ళ మెకానిక్ అనుకుంటా. భలే చేశాడు పార్కింగ్, మొత్తం గోడను పేల్ చేశాడు కదా, సరదాగా టెస్ట్ చేశాడు అంటారు గమ్ చేసి. సరిపోయింది, గోడకు మాత్రం పెద్ద హోల్ పెట్టాడు. సర్లే అండి చెప్తా వాడి సంగతి తర్వాత. సీక్రెట్గా సైలెంట్గా పెట్టరా అంటే ఇలా చేశాడా? అసలే నా గ్యారేజ్ ఇది, దొరికినా మాత్రం నన్ను వేసుకుంటారు లోపల. ఓకే సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆ గ్యారేజ్ లొకేషన్ అయితే ఉంది. సో అది కూడా మనకి ఇక్కడెక్కడ ఉంటుంది అబ్బా, కొంచెం వెరైటీగా ఉంటుంది షేపు. ఓకే ఓకే ఇదే అనుకుంటా, ఇక్కడైతే మార్కింగ్ చేసుకుందాం. సో అక్కడికైతే వెళ్ళాలి మనం. ఈ వెహికల్ కొంచెం మజిల్ కార్లా ఉంది కానీ చాలా పవర్ఫుల్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్దాం, అండ్ తప్పతో మనం ఫైట్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేయాలి వాళ్ళతో. మనకి సెక్యూరిటీ కూడా ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ అంటే ఆల్రెడీ సెక్యూరిటీ ఉంటుంది, దానికి ఇంకా స్పెషల్ సెక్యూరిటీ కూడా పెట్టచ్చు అనమాట, ఎందుకంటే ఆర్మర్డ్ వెహికల్ కదా అది. సో ఎయిర్ క్రాఫ్ట్ పైగా, సో అది ఎవరికి పడితే వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి అయితే కాదు. అంతేనే ఎయిర్ క్రాఫ్ట్ కదా, మనకి సింపుల్గా కార్ అని లేకపోతే ఏదో మిలిటరీ వెహికల్ అనేది అయితే కాదు. సో మనమైతే ఒక ఇటు వెళ్ళాలా? సో మనమైతే కొంచెం రిస్క్ చేసైనా సరే తీసుకోవాలి దాన్ని. సో ఇటువైపు అనుకుంటా మనం కిందకి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. సో లోపలికి అయితే వెళ్ళొద్దు, మనం స్టార్టింగే చూసుకుని వెళ్దాం, ఎందుకంటే వెళ్ళంగానే మనకైతే వాంటెడ్ లెవెల్స్ పడే ఛాన్స్ ఉంది. సో వాళ్ళైతే అలర్ట్ అయిపోతారనమాట. అండ్ మన ట్రావెల్ చేసిన గొప్ప ఘనకార్యం ఇది, లేకపోతే మనం దీన్ని స్టీల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో కిందకైతే వెళ్దాం, అండ్ ఒక ప్లేసు ఆల్మోస్ట్ మనకైతే బయటకు కనబడవచ్చు. చూద్దాం కిందకి వెళ్ళాక మనం స్కోప్ ఆన్ చేసుకుని సో స్నైపర్తో చెక్ చేసుకుని వెళ్దాం. కొంచెం కష్టంగా తిరుగుతుంది అబ్బా టర్నింగ్ ఇది. రేయ్ నేను తెలంగాణ వస్తాను కదా, ఎందుకు కంగారు పడతావు? ఓకే ఇది ఏం మాత్రం భలే చేస్తుంది రెడీగా. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి చూడాలి. సో ఎవరు లేరు కదా, వేపన్ తీసిన ఏం కాకపోతే బాగానే ఉంటుంది. వాడు చూస్తుండే సరే పర్లేదు, ప్రస్తుతానికి మనం ఎవడ ఏం చేయడానుకుంటా చూద్దాం ఉండండి. లోపల ఇక్కడే మార్కింగ్ ఇదే కదా మార్కింగ్. ఒక్క నిమిషం, ఏది మార్కింగ్ ఎగిరిపోయింది? సరిపోయింది. ఓకే ఎక్కడ అనుకుంటా మార్కింగ్. సో ఏదైనా స్ట్రైట్. ఓకే స్ట్రైట్గానే ఉంది ఇది, ఇదే అంటే చాలా ఉన్నాయి. ఓకే గైస్ ఇదే మనకి కన్ఫర్మ్ ఇదే, ఇంక మళ్ళీ చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకి ఇవన్నీ క్లోజ్లో ఉంటాయన్నమాట. ఇది కొంచెం ఓపెన్గా ఉంటుంది, అటు పక్క ఉన్నాయో తెలియదు పెద్దగా. సో ఇదైతే మాత్రం అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఎవడో ఉన్నాడే, ఒక్కడైతే ఉన్నాడు, మరి లోపల ఉన్నారో లేదో మనకు తెలియదు, సరిగ్గా కనపడట్లేదు. ఓకే ఎనీవే ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళాలి. సో క్యాన్ తీసే చిన్న. ఓకే సో ఆర్మర్డ్ వెహికల్ కూడా రెడీగా ఉంది మనకి. సో లోపలికి ఇంకా చూసుకుంటూ పోవడమే ఏం జరిగినా కానీ, బట్ దాన్ని మాత్రం డ్యామేజ్ చేయకూడదు. అఫ్కోర్స్ ఇంకైతే ఆర్మర్ ఉంటుంది. ఓకే ఓకే 3 బర్త్డే స్టార్స్. ఓకే ఏం లేవు, స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఇదే కదా? ఓకే ఇదే. And inka manaki garage lo aithe ani close ayipoyi unnai abba. Idi okkate open ga undi. Okay dani maatrame target cheyaku. Potham. And ikkada evaru unnara? Chopper. Appudu chopper ah. Arre pine target cheyalra danni. Pine target cheyadaniki leda. Saripindi. Veeni and shoot cheyale. Ela. Okay, అటువైపు ఉందా? కమ్ ఆన్ ఇడు. ఓకే నైస్. స్ట్రైట్ అనుకున్నా. ఓకే కమ్ ఆన్. ఇదేమేం రా బాబు. కమ్ ఆన్. టార్గెటింగ్ చాలా గొప్పగా చేస్తున్నా బ్రో. వద్దు బ్రో ఫైట్ వద్దు బ్రో. ఓకే మనం ఫస్ట్ లోపలికి వెళ్ళాలి. ఏంటి వీళ్ళు కదలట్లేదండి? అరే లోపలికి కూడా వచ్చారు మీరు. ఓకే ఇలా కదలని బయట తీసుకెళ్ళిపోతాం. ఫస్ట్ నేను ఫ్లైట్ తీసుకోకుండానే అప్పుడే ఫైట్ అయినా మీద. లోపల వాళ్ళు ఎందుకు కదలట్లేదు నాకు అర్థం కావట్లే. అరే నా చాపర్రా దాన్ని గిర్ర తిప్పేశారు కదా. అక్కడేంటి ఉందో పక్కన? అర్రే ఇది నా చాపర్రా. చెప్తాం ఈ పని మామూలు ఉండదు. మొత్తం ఎలా చేస్తారు నా చాపర్ని. కమాన్ ఈ టైంలో నువ్వు పడిపోకరా. పైకి ఎక్కువ ఫాస్ట్గా డ్రైవ్ చేయాలి ఫాస్ట్గా. కమాన్ పైకి ఎగురు ప్లీజ్. కమాన్ తప్పించుకోవాలి వీళ్ళంత ఫాస్ట్గా. కమాన్ నువ్వు మాత్రం పడక కింద. ఓ మై గాడ్ కొంచెం హ్యాండ్లింగ్ కష్టంగానే ఉంది బట్ చేయొచ్చా మనం. ఓకే అవసరం వేసేది. ఓకే దీనికంటే పైకి వెళ్ళాలా మనం? ఎస్ ఇప్పుడు పని అయింది. సో ఫస్ట్ అయితే మనం తప్పించుకోవాలి. సో మనం కొంచెం దూరంగా అయితే వెళ్దాం ఎందుకంటే ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. సో చాపర్స్ అవన్నీ వస్తున్నాయి కదా. సో నా ఉద్దేశం ఏంటంటే మనం మౌంటైన్స్ పైకి వెళ్ళి తప్పించుకోవడం కొంచెం బెటర్ అని చెప్పి. సో వాంటెడ్ లెవెల్స్ కూడా పోతాయి కదా. సో అవన్నీ పోయిన తర్వాత మనమైతే దీన్ని డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు బేస్కి. సో ఓకే మనకి బ్లింక్ అయితే అవుతున్నాయి. మౌంటైన్స్ అంత దూరం కూడా వెళ్ళక్కర్లేదు అనుకుంటా. బ్యాక్ సైడ్ చాపర్ ఉందా నా బ్యాగ్? ఓకే ఉంది బట్ దానికి దొరకకుండా తప్పించుకోవాలి. ఓకే కమాన్ ఓ ఇటువైపు చాపర్ ఉంది. సరే పని చేద్దాం దీన్ని మనం షూట్ చేయ. ఓకే వాడు పట్టించుకోవట్లేదు అబ్బా. నైస్ కింద. ఓకే వాళ్ళు ట్రాఫిక్లో ఉన్నట్టున్నారు. సో చాపర్స్ నుండి అయితే మనం తప్పించుకున్నట్టే. వీళ్ళు రాడార్లో ఇంకా కనపడుతున్నాను నేను లేదనుకుంటా. స్టార్స్ బ్లింక్ అయితే అవుతున్నాయి మరి చూద్దాం. మళ్ళీ దొరికేసానండి. దొరకకూడదు. సో కొంచెం దూరం అయితే వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓ ముందైతే ఇంకో జాబర్ ఉంది. చూసేసాడు కదా. చెప్తారండి పని. నైస్ ఆవేశపడకు బ్రో నువ్వు కూడా అయిపోతావు. అరే నా ఫ్లైట్ మొత్తం డ్యామేజ్ అవుతున్నారు మీ వల్ల. యాస్ ఇంకొకట. అరే పైన కూడా ఉందా? అరే ఇంకెంత పైకి వెళ్తారా? ఓపే అబ్బా అసలు ఇది తప్పు లేదు ట్రెవర్ దీన్ని కావాలనుకోవడంలో. ఓకే సో మొత్తానికి మనం మ్యాప్ ఎక్కడ చూసుకుందాం ఉండండి. సో ఇక్కడేమో ఉంటుంది మనకి ఏది ఎక్కడ. సో ఇక్కడైతే ఉంది. సో మార్కింగ్ వచ్చినట్టుంది. సో ఇది మన హ్యాంగర్ అయితే. సో దీని అయితే క్లాన్ చేయాలి. సో మార్క్ అయితే చేసుకున్నా. బాగానే తప్పించుకున్నారు నువ్వు. ఓకే ఇంక చాలా మనమైతే వెళ్దాం. సో ఆల్మోస్ట్ పోతున్నాయి వాంటెడ్ లెవెల్స్. ఓకే మనం అక్కడ ఉండి ఫైట్ చేయడం వల్ల వాంటెడ్ లెవెల్స్ అలా ఉన్నాయి లేకపోతే మనకి తగ్గిపోయేవి. సో ఇంకా ముందైతే ఉన్నారు. సో వాళ్ళకి రాడార్లో పడకుండా వెళ్ళాలి మనం అంతే. సో ఇంత పైన ఎగురుతున్నామంటే ఖచ్చితంగా దొరక్కపోవచ్చు. ఓకే కమాన్ కింద అయితే అక్కడ ఉన్నాడు కాప్. ఓకే ఇద్దరా. సో వాళ్ళని అయితే తప్పించుకున్నాం మరి చూద్దాం. ఇప్పటికే చాలా హైట్ వచ్చాం అబ్బా. ఓకే వాటిలో పోతాయినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో పోతే మంచిదే మరి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాం అబ్బా. ఓకే పోయే అప్పుడే. ఇప్పుడే కదా బ్లింక్ అయింది అప్పుడే పోవడం ఏంటి? సరే ఇప్పుడైతే కిందకి దింపాలి దాన్ని. ఓకే చాలా హైట్ వచ్చాను అబ్బా. దింపడం కొంచెం టైం బట్టేలా ఉంది. దాటేసానా ప్లేస్ మన కింద ఉంది కాకపోతే. కమాన్ కిందకి దిగాలి ఇప్పుడు. కమాన్ కిందకి దిగు. అరే మళ్ళీనా సరిపోయింది ఇప్పుడే కదా కేసెస్ పోయి అప్పుడు మళ్ళీ వచ్చాయా ఓకే కొంచెం సేపు అయితే ఇంకా అటు ఇటు తిరిగి వాంటెడ్ లెవెల్ అయితే పోగొట్టుకోవాలి సో ఇవేం లేకుండా అనమాట ఫ్లైట్స్ అవి వెంటబడకుండా లేకపోతే వీళ్ళు మనం వదిలేయలేరు సో పోయింది అనుకున్న వాంటెడ్ లెవెల్ అయితే మళ్ళీ వచ్చింది సో గ్లిచ్ అయినట్టుంది ఎనీవే సో కొంచెం దూరం వెళ్ళి ఇంకా తప్పించుకోవడమే సో వన్స్ వాంటెడ్ లెవెల్ పోయిందంటే మాత్రం మనం సేఫ్గా ల్యాండ్ చేసి తిని ఓకే కిందకి దిగడానికి ట్రై చేశా బట్ వాళ్ళైతే వదిలేయలేరు ఇక్కడైతే చాపర్ ఉంది ఓకే కొంచెం పక్క వెళ్ళి సో వాంటెడ్ లెవెల్ వన్స్ ఓకే 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 రేడర్లో పడుకో 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 ప్లీజ్ ఇక్కడ ఇంకా ఉన్నారు కాప్స్ సర్లేండి కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా వాంటెడ్ లెవెల్ పోగానే తిరిగి అయితే వద్దాం బ్యాక్కి ఓకే మొత్తానికైతే కొంచెం దూరం వచ్చా సో ఇక్కడికి వచ్చేసరికి వాంటెడ్ లెవెల్ అయితే పోయింది ఎనీవే ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా మనం వెళ్ళాల్సిన టైం సో ఫ్లైట్ అయితే ల్యాండ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ మనం ట్రెవర్కి అయితే కాల్ చేయాలి సో వన్స్ తను వచ్చైతే పికప్ చేసుకుంటాడు సో ప్రస్తుతానికి ట్రెవర్ ఉన్నాడో అక్కడ ఎవరినైనా గార్డింగ్ పెట్టాడో ప్లేస్కి తెలియదు నాకైతే సో వన్స్ అక్కడ మనం ఫ్లైట్ ఇచ్చేస్తే సో ఎయిర్ క్రాఫ్ట్ మన పని అయితే అయిపోద్ది సో అక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు బట్ దీంట్లో మనకు ప్రాఫిట్ ఏంటంటే సో ఎయిర్ క్రాఫ్ట్ స్టీల్ చేసినందుకు మనకు కొంచెం మనీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పెద్ద పెద్ద మెషిన్స్ అయితే వస్తాయి అనమాట అక్కడ చిన్న చిన్న కార్ స్టీలింగ్స్ అవైతే కాకుండా ఓకే మనమైతే దగ్గరికి వచ్చాం సో ఇక్కడే అనమాట సో హ్యాంగర్ బయట అయితే పెట్టేద్దాం హ్యాంగర్ వేరే వస్తుంది ఏదో ఒకటిలో మొత్తానికి ఓకే మొత్తానికి అయితే మనం ల్యాండ్ చేయాల్సిన ప్లేస్ అయితే వచ్చింది సో కొంచెం హార్డ్ ల్యాండింగ్ అయింది ఓకే మొత్తానికి అయితే ఎయిర్ క్రాఫ్ట్ అయితే ల్యాండ్ చేసాం ఇక్కడ డోర్ ఎందుకు క్లోజ్ అవ్వలేదు ఏదో ఒకట్లే ఇక్కడ దాకా తీసుకురావడమే ఎక్కువ దీన్ని ఎంత కష్టపడ్డాను అబ్బా ఇక్కడ తీసుకురావడానికి సో ఇక్కడైతే మనకి ట్రెవర్ లేడు సో ప్రస్తుతానికి అయితే తనకైతే కాల్ చేయాలి సో కాల్ చేసి ట్రెవర్కి అయితే చెప్పాలి సో ఎయిర్ క్రాఫ్ట్ అయితే వచ్చిందని చెప్పి ఓకే సో మొత్తానికి అయితే ట్రెవర్కి అయితే కాల్ చేసి చెప్పా సో తనైతే పికప్ చేసుకుంటా అని చెప్పాడు అండ్ ట్రెవర్కి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే సో ఇలాంటి ఆర్మర్డ్ ఒక ఫ్లైట్ డీలింగ్స్లో తీసుకున్నాడు బట్ దాన్ని అయితే పోగొట్టేశాడు సో తిరిగి అయితే ఇవ్వాలి కదా వాళ్ళైతే ఊరుకోరు సో దాని గురించి ఇదైతే స్టీల్ చేయమని చెప్పాడు సో దాంట్లో వచ్చిన మనకైతే కొంచెం ప్రాఫిట్ ఇస్తాడు ఈ ఫ్లైట్ అయితే తిరిగి ఆ డీలింగ్స్ వాళ్ళకైతే తిరిగి ఇచ్చారనమాట ట్రెవర్ పని అయితే ట్రెవర్ చేసుకుంటాడు మన పని అయితే అయిపోయింది ఇక్కడ సో ఇక్కడ నుండి అయితే మనం ఓకే లెస్టర్కి కాల్ చేసి మన కార్ అయితే పంపించమని చెప్పాలి అక్కడికి అండ్ ఇది గైస్ వీడియో అయితే సో వీడితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా సో నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ ఉంటుందా లేకపోతే ర్యాండమ్గా ఉండొచ్చు అయితే చెప్పలేను నేనైతే ఎనీవే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హోప్ యు ఎంజాయ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్.